స్టేటస్ మీద మాట్లాడి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి బీజేపీ ఏం చేస్తుందో కూడా చెప్పాలి. జగన్ చేసే అవినీతితో పాటు కానీ కేవలం జగన్ అవినీతి మాట్లాడేసి వెళ్ళిపోవడంలో అర్థం ఏంటది? ఓకే రైట్ రైట్. పాదసారథి గారు, ఈ చర్చ చాలా సీరియస్ గానే జరుగుతోంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో. ఎందుకంటే మొన్న నడ్డా గారు ప్రసంగం దగ్గర నుంచి మొదలైంది. నిన్న అమిత్ షా గారు ఇంకొంచెం డోస్ హై లెవెల్లో డోస్ ఇచ్చారు. అయితే దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇగ్నోర్ చేశారనేది తెలుగుదేశం పార్టీ యొక్క అనాలిసిస్. ఎందుకంటే ఆ బీజేపీకి ఈ రాష్ట్రంలో ఏముంది ఏం లేదు కదా, అనవసరంగా. జగన్మోహన్ రెడ్డి గారు చాలా పెద్ద నాయకుడు కదా, ముఖ్యమంత్రి. ఆయన మాట్లాడితే బీజేపీకి ప్రయారిటీ అనవసరంగా ఇచ్చినట్టు అవుతుంది. ఈ రాష్ట్రంలో వాళ్ళకి ఏం లేదు కాబట్టి అందుకని ఇగ్నోర్ చేశారు అనేది ఒక అనాలిసిస్. కన్వీనియంట్గా తప్పించుకున్నాడు వాళ్ళ గురించి మాట్లాడకుండా. ఎందుకంటే వాళ్ళని నోరెత్తి మాట అంటే నెక్స్ట్ మినిట్ ఏం జరుగుతుందో తెలుసు కాబట్టి ఆ రకంగా ఏమీ అనలేదు ఆ ఉద్దేశంతో అనేది రెండో అనాలిసిస్. సో మీకేమనిపిస్తోంది పాదసారథి గారు, సమాధానం చెప్పాల్సిన బాధ్యత అయితే ముఖ్యమంత్రి మీద ఉంది. అశోక్ బాబు గారు డీవియేట్ అయినా నా అబ్జర్వేషన్ అయితే ముఖ్యమంత్రి గారి మీద ఉంది. ఆయన చెప్పలేదు, తప్పించుకున్నారో భయపడ్డారో నాకు తెలియదు. ఆయన ఎప్పుడు చెప్పలేదు వెంకటకృష్ణ గారు సమాధానం, దేనికి చెప్పలేదు. అంటే మిగతా వాళ్ళకి చెప్పకపోవడం వేరు, కేంద్ర హోంమంత్రి వచ్చి శాంతి భద్రతలు లేవంటే ముఖ్యమంత్రి స్పందించలేదంటే మౌనం అర్ధాంగీకారం అన్న అయి ఉండాలి, లేకపోతే సరెండర్ అయిపోయి ఉండాలి. రెండింటిలో ఏదో ఒకటి జరిగి ఉండాలి. అందుకే అడుగుతున్నాను నేను పాదసారథి గారిని. పాదసారథి గారు, మ్యూట్లో ఉంది పాదసారథి గారు, మ్యూట్లో ఉంది. నమస్కారం. నమస్కారం, నమస్కారం, చెప్పండి. ఇప్పుడు రెండు విషయాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. ఒకటి, కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు వచ్చినప్పుడు కానీ లేదా అంతకు ముందు రోజు మా జాతీయ అధ్యక్షుడు నడ్డా గారు వచ్చినప్పుడు మేము చాలా స్పష్టమైన వైఖరి చెప్పాము. ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఈ ప్రజల అవసరాలకు ఉపయోగపడే ప్రభుత్వం కాదు, ఇది ప్రజలు కోరుకున్న ప్రభుత్వం కాదు, పూర్తిగా అవినీతి పరమైనటువంటి ప్రభుత్వము, ఇది రైతులకు కానీ లేదా ఏ వర్గానికి కూడా ఏమి చేయలేని ప్రభుత్వం, వర్గాల వారిగా విభజించి చెప్పాము. మీరు అడిగేది ఏంటంటే, ఇప్పుడు అశోక్ బాబు గారు చెప్తే నాకు తమాష కనిపిస్తా ఏమంటే, కేవలం అవినీతి మాత్రమే చెప్పిపోలే, ఆంధ్రప్రదేశ్ లో ఏం చేశామని చాలా స్పష్టంగా చెప్పాము. ఆంధ్రప్రదేశ్ ఏం చేశారో చెప్పారు, అది అది చెప్పలేదని నేను అనట్లే. అవి చాలా సార్లు చెప్పారు, మీరు పుస్తకాలు పంచారు. కాదు కాదు, ఒక్క మాట పాదసారథి గారు, పాదసారథి గారు, నేను మళ్ళీ మీరు మీ పార్టీ పొలిటికల్ ఎజెండాలోకి వెళ్ళిపోవద్దు. దయచేసి డిబేట్ని మీరు ప్రమోషన్కి వాడుకోవద్దు. డిబేట్లో ఇవాళ మీరు చాలాసార్లు పుస్తకాలు పంచారు, స్ట్రీట్ మీటింగ్స్ పెట్టారు, మేము అది చేసాం ఇది చెప్తున్నారు. అవి ఎప్పుడు జరుగుతూనే ఉన్నాయి. ప్రతి సందర్భంలో మీరు రాష్ట్రానికి ఏం చేశారో చెప్తున్నారు, దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకు ఏం చేశారో ఈ రాష్ట్రానికి అలాగే చేశారు. కాకపోతే కాస్త ఒక మోతాదు ఎక్కువ చేశారు, కాదని ఎవరు అనడం, దానికి కూడా ఎవరు అనట్లా. అమిత్ షా గారు చెప్పారు 5 లక్షల కోట్లు ఇచ్చావు ఈ తొమ్మిది ఏళ్లలో, ఏది అభివృద్ధి ఏది అని అడిగారు. పథకాలకు మీ పేరు ఎందుకు పెట్టుకుంటున్నారని జగన్మోహన్ రెడ్డి గారిని అడిగారు, రంగు వేసుకుంటున్నారన్నారు. మరి చర్యలు ఏం తీసుకుంటున్నారని మేము అడిగితే కేంద్ర పథకాలకి పేర్లు పెట్టుకుంటున్నారని అంటున్నారు, కానీ ఎందుకు అడ్డుకోలేకపోతున్నారని ప్రజలు అడిగితే ఏం సమాధానం చెప్తారు? కాబట్టి దాని జోలికి వెళ్ళకండి. దయచేసి నేను అడుగుతున్నది ఒకటే, ఒక రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు, ఒక రాష్ట్రంలో గంజాయి మయం అయిపోయింది, ఒక రాష్ట్రంలో మైనింగ్ మాఫియా చెలరేగిపోతోంది అని సాక్షాత్తు కేంద్ర హోంమంత్రి మాట్లాడితే చర్యలన్నా ఉండాలి కేంద్రం వైపు నుంచి, లేదా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం అన్నా చెప్పాలి. చెప్పలేదు, కనీసం పట్టించుకోలేదు, కనీసం స్పందించలేదు. ఏంటి దానికి బీజేపీ ఇచ్చే విశ్లేషణ ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు స్పందించలేదు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ గత 4 సంవత్సరాలుగా వీళ్ళు తీసుకుంటున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల మీద పోరాడుతూనే ఉంది, ప్రజల పక్షాన నిలబడి వీళ్ళు ప్రశ్నిస్తూనే ఉంది. ఏ రోజు కూడా వీళ్ళు తిరిగి మాట్లాడడమో లేకపోతే మీరు అడిగారు కదా ఈ ప్రశ్నకు సమాధానమో లేదా మీరు అవినీతిని చెప్పారు కదా మాకు అవినీతి లేదని చెప్పడము, మేము పేర్లు మార్చామనుకుంటున్నాం కదా మీరు పేర్లు, మేము పేర్లు మార్చలేదండి వాడబుద్ధు పెట్టాము, రాష్ట్రాన్ని అప్పులు గుంపులుగా మార్చారంటే లేదండి అప్పులు చేయకుండా మేము బ్రహ్మాండంగా నడుపుతున్నామనో, లేకపోతే శాంతి భద్రతను పూర్తిగా క్షీణించాయంటే లేదు లేదు మేము శాంతి భద్రతను చాలా చక్కగా నడుపుతున్నామనో ఏ రోజు ఈ ప్రభుత్వం చెప్పలేదు, తమను తమను సమర్పించుకునే ప్రయత్నం కూడా ఇవ్వలేదు.
ఇది భారతీయ జనతా పార్టీకి మాత్రమే కాదు, రాష్ట్రంలో ఉన్న ఏ పార్టీకి కూడా వాళ్ళు సమాధానం చెప్పలేదన్న విషయాన్ని మీరు గమనించాలా? వాళ్ళు నిరంతరం వాళ్ళ దాటిని వాళ్ళ దారిని వాళ్ళు విమర్శలు చేసుకుంటూ పోతున్నారే తప్ప వాళ్ళ వాళ్ళ పాలసీ అనుకుంటా బహుశా ఎవరికి సమాధానం చెప్పకూడదు. దాని ఏదో భారతీయ జనతా పార్టీకి మాత్రమే సమాధానం చెప్పలేదు, మీ అందరికీ సమాధానం, మిగతా పార్టీలకి అందరికి సమాధానం చెప్పిందే అంటే వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం అది. ఏది ఏమైనప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ తన వైఖరిని మా అగ్రనాయకుల ద్వారా మేము ప్రజల ముందు పెట్టాము. ఇప్పటిదాకా ఏదైతే మీరు చెబుతూ ఉన్నారో భారతీయ జనతా పార్టీ వైఎస్ఆర్సిపి పార్టీకి అనుకూలంగా ఉందనో ఈ రెండు కలిసిపోయినా మీరంతా ఎప్పుడు చర్చిస్తా ఉంటారు కదా, ఎప్పుడు ప్రజలను పంపించడానికి ఇటువంటి సంకేతాలు పంపించడానికి ప్రయత్నం చేస్తా ఉంటారు. ఇవన్నీ నిజం కాదు అని చెప్పడానికి స్పష్టంగా మేము ప్రజల ముందు మా ఎజెండా పెట్టాము. నెంబర్ వన్ ఎజెండా, మేము ఈ వైఎస్ఆర్సిపి ప్రభుత్వానికి వ్యతిరేకం, వీళ్ళు తీసుకునే ప్రజా వ్యతిరేక విధానాలనే మేము తిప్పికొడతాం. ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి ప్రభుత్వాన్ని గద్దలించుతాం. వైఎస్ఆర్సిపికి మేము వ్యతిరేకం అని చెప్పడం కోసం మాట్లాడారు అన్నమాట నిన్న మొన్న, అంతేగాని అవి చిత్తశుద్ధితో కూడిన ఆరోపణలు కాదని అనుకోవాలి. ఇప్పుడు మీరు చెప్పేదాన్ని బట్టి మీరు దాన్ని ఇటు నుంచి అటు తిప్పినా అటు నుంచి తిప్పినా అంతా ఒకటే. మేము అంతా ఒకటే. ఎట్లా ఉంది సార్, కేంద్ర హోంమంత్రి వచ్చి రాష్ట్రంలో శాంతి భద్రత లేవు అని చేసిన ఆరోపణ జస్ట్ లైక్ దట్ ఏదో చిన్న చిన్నపిల్లాడు లేకపోతే ఏదో ఒక స్వీపింగ్ మా ఇట్లా చేసినట్టుగా తీసి పడేస్తున్నారు అందరు. నాకు అర్థం కాని విషయం అది. కేంద్ర హోంమంత్రి వచ్చి రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు అని అంటే ఎవరు చర్య తీసుకోవాలా? లేదు, చర్య తీసుకోలేదు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి సమాధానం చెప్పుకోవాలా లేదా? మీరు ఎటువంటి చర్య తీసుకోవాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారో నాకు తెలియదు. ఇప్పుడు ప్రజలు కేంద్ర హోంమంత్రి అయినప్పుడు చూపిస్తా ఎటువంటి చర్య తీసుకోవాలో ఇప్పుడే చెప్పవసరం. సరే అలాగే చెప్తారు కానీ, మీరు కేంద్ర హోంమంత్రి అయినప్పుడు చెబుతారు కానీ, బట్ ఏంటంటే ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నుకోబడిన ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని గురించి మనం నోటికి వచ్చిందో చర్యలు తీసుకోవడానికి తీసుకోవాలని మాట్లాడడం, లేదా మీరు అన్ని చేతిలో తీసుకొని రాష్ట్ర ప్రభుత్వాన్ని భద్రపు చేయడం, రాష్ట్ర ప్రభుత్వం మీద పూర్తి మీరు అధికారం చెలాయించాలన్నది సరైన పద్ధతి కాదు. ఏది ఏమైనా కూడా ప్రజలను చైతన్యవంతులు చేయడానికి కనీసం ఎలా రాబోయే ఎన్నికల్లో అయినా సరైన నిర్ణయం తీసుకోండి. భారతీయ జనతా పార్టీ కూటమికి 25 పార్లమెంట్ స్థానాల్లో కనీసం 20 పార్లమెంట్ స్థానాలు ఇస్తే ఇక్కడ ప్రభుత్వం ఎలా ఉండాలో మేము చేసి చూపిస్తాము అని చెప్పడం కానీ. హలో, ఆ 5 మాత్రం ఎందుకండి వదిలేడు? 25లో 20 అంటున్నారు. ఆ ఎందుకు ఎందుకు వదిలేస్తాం? 25కి 25 కావాలనే కోరుకుంటున్నాం. 100కి 100% ఆయన లెక్క తప్పి చెప్పినప్పటికి కూడా మేము 25 కావాలని ఆంధ్రప్రదేశ్ లో గెలిచి ఇక్కడ నరేంద్ర మోదీ మార్క్ పరిపాలన ఎలా ఉంటుందో చూపించాలనే ప్రయత్నమే చేస్తాం. దాంట్లో ఏం అనుమానం ఏం లేదు. రైట్. కాకపోతే రైట్, ఇక్కడ మీరు చేస్తున్నటువంటి ఆరోపణలు లేవు కదా, ఆయన ఇగ్నోర్ చేశాడు. ఏమంటే వాళ్ళు అడుగుతా ఉన్న సూటిగా అక్కడ కూర్చున్నటువంటి మిగతా పార్టీ వాళ్ళని మిమ్మల్ని ఇగ్నోర్ చేయకుండా ఊరుకున్నాడా, లేకపోతే మీ నోటుకు వచ్చి తిడతా ఉంటే మీరు ఊరుకొని ఉన్నారుగా? మీరు ఎవరిన మాట్లాడుతున్నారా ఇక్కడ? ఎవరన్నా ఎవరు మాట్లాడుతున్నారు? అందరికంటే ఊరుకున్నారు కానీ మీరు ఎక్కువ ఉద్యమాలు చేస్తారు. కాదు డాక్టర్ గారు, ఇప్పుడు మీరు మిమ్మల్ని తిడుతుంటే ఊరుకున్నారు కదా అని అన్నది మీరు మమ్మల్ని ఇక్కడ కూర్చున్నటువంటి అశోక్ బాబు ఇక్కడ కూర్చున్న ఏ ఒక్కరు కూడా ఎక్సెప్ట్ యూ, మీరు తప్ప ఇక్కడ కూర్చున్న తెలుగుదేశం పార్టీ అశోక్ బాబు గారు కానీ, శ్రవణ్ కుమార్ అడ్వకేట్ శ్రవణ్ కుమార్ గారు కానీ, లేకపోతే నాతో పాటు పక్కనున్న శ్రీనివాసరావు గారు కానీ, నేను కానీ ఏనాడు వెనక్కి తగ్గల. ఆయన దుష్ట చతుష్టయం అనొచ్చు, మా ఆంధ్రజ్యోతిని, మా ఏబిఎన్ని, మా ఎండీ గారిని, మమ్మల్ని, లేకపోతే ఇంకా మిగతా మీడియా రామోజీరావు గారిని, ఈనాడుని ఇంకా టీవీ పైన కలిపి ఎన్ని తిట్టినా దుష్ట చతుష్టయం అన్నా, పవన్ కళ్యాణ్ గారి దత్తపుత్రుడన్నా, గజ దొంగలు అన్నా, లేకపోతే దోపిడీ దొంగలు అన్నా, దోచుకుంటున్నారు, పంచుకుంటున్నారు, తినుకుంటున్నారు అని కొత్త కొత్త పదాలు కనిపెట్టి తిట్టినా, మేము ఏనాడు మా వాయిస్ ఆపలేదు, మేము ప్రజల తరఫున మాట్లాడటము ఆపలేదు.
మీరేమన్నా అంటున్నారా అని మీరు అంటున్నారు, మీకు తెలియదా మేమేమో ఏమంటున్నాం ఏం ప్రశ్నిస్తున్నాం? మీరు కొత్తగా స్టార్ట్ చేశారు, కొత్త నుంచి ఏం లేదు. మీరు జర్నలిస్ట్ గా మీరేం అడుగుతున్నారు అని అట్లా ఇంతకు ముందు అశోక్ బాబు గారు చెప్పారు, అంత నిగ్లెక్షన్ చేస్తా ఉన్నారు, పట్టించుకోవట్లేదు అంటే మిమ్మల్ని ఎప్పుడు పట్టించుకున్నారయ్యా అని అడుగుతా చుట్టుగా ఆయన్ని. ఏ రోజు కూడా ఈ ప్రభుత్వాన్ని విమర్శించిన సందర్భంలో అందరికంటే ఎక్కువగా విమర్శించింది భారతీయ జనతా పార్టీయే, ఉద్యమాలు చేసింది భారతీయ జనతా పార్టీయే, ఈ రోజు ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తుంది భారతీయ జనతా పార్టీయే. మా వైఖరిలో స్పష్టత ఉంది, మేము ప్రజల పక్షాన నిలబడి పోట్లాడుతా ఉన్నాము, ప్రజల ప్రజా వ్యతిరేక విధానాన్ని ప్రజల్లో ఎండగట్టడానికి ప్రయత్నం చేస్తున్నాం. పార్టీగా పోరాడుతున్నారు, ప్రభుత్వంగా కేంద్ర ప్రభుత్వంగా ఏం చర్యలు తీసుకుందో చెప్పమనండి ఆయన్ని. నేను అడిగింది అదే, నేను అదే అడిగితే ఆయన దానికి ఈ పార్టీ ఈ ప్రభుత్వం మీద మేము పోరాడినట్టుగా ఈ రాష్ట్రంలో ఎవరు పోరాడలేదని చెప్తున్నారు. నిన్న మొన్న నడ్డా గారిని నిన్న అమిత్ షా గారికి వీళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇచ్చేస్తే రాష్ట్ర నాయకత్వం వైపు నుంచి కనీసం ఇదిలేదు, ఒకళ్ళిద్దరు మాట్లాడారు తప్ప విష్ణు కుమార్ రాజు గారు ఎవరు మాట్లాడినట్టున్నారు, కానీ రియాక్షన్ లేదు. సర్లే, అవన్నీ తెలిసిన బాగోతలే.